వికారాబాద్ కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడి కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికపై ఈ సమావేశంలో చర్చించారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు దిశగా కృషి చేయాలని కోరారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకున్నారు, చదువుకుంటూ వస్తామన్నా, ఏమేమి రాసి తెలిపేదాన్ని, చాలా మార్పు తీసుకొస్తామన్నారు. మార్పు అయితే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఐదేళ్లలో వీళ్ళ పాలన ఎట్లుంది, కేసీఆర్ పాలన ఎట్లుంది. కేసీఆర్ ఏమో కష్టపడి పాలన గాడిలో పెడితే ఐదేళ్లలో అస్తవ్యస్తం చేసి గాలి వదిలేసింది. కేసీఆర్ ఉండగా చెరువులు ఎండిపోకుండా, కాలువలు ఎండిపోకుండా, చెరువులకి నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొచ్చి పచ్చగా ఉండేటట్టు, బోర్లు ఎండిపోకుండా, కరువు రాకుండా చూస్తే 5 నెలల్లో కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. ఎక్కడ పోయినా పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. ఈరోజు కనీసం పశువులు తాగాలన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి తీసుకొచ్చిన విషయాన్ని మన గ్రౌండ్ అయ్యాడున్నటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో కూడా ఏం పనులు జరిగినాయనేది మేమే చూసుకోవాలి. 5 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఆలోచన చేయవలసిన అవసరం. ఏ మాటలు అయితే చెప్పి మాటలు నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా మేమే చేసుకొని ప్రతి ఒక్క పని, ప్రతి ఇంట్లో, ప్రతి జాగలో కూడా కేసీఆర్ జ్ఞాపకాలు మనకున్నాయి. కనుక ఆయన చేసినటువంటి పనులను పేరు చేసుకొని తప్పకుండా మరొక్కసారి మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు ఎప్పుడైతే బయలుదేరిందో బస్సు వేసుకొని తంటోపతంటాలుగా లక్షలాది జనము పరుగులు తీసుకుని వస్తున్నటువంటి